సరే నాన్న చేసి పెడతాను. పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే బాగా తింటారు, ఎనర్జీగా ఉంటారు, ఇంకా టేస్ట్ కూడా బాగా నచ్చుతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము. గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 కప్ అటుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టి అటుకులు కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్ పెట్టి 1/4 కప్ వరకు పెసరపప్పు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంకా 4 జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అదంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అందులో కొంచెం జీలకర్ర వేసి కాసేపు వేయించుకోవాలి. జీలకర్ర ఎందుకంటే ఇంకా మనం అవి ఇవి పెడుతూ ఉంటాం పిల్లలకి, ఇంకా అవి డైజెషన్ అవ్వాలంటే జీలకర్ర వేస్తారు. కలర్ అనేది చేంజ్ అయ్యాక గ్యాస్ ఆపేసుకొని ఇంకా ఆరనివ్వుదాము. ఫుల్గా ఆరాక ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలండి. ఇలా మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి. మెత్తగా కలుపుకున్న పిండిని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంటే మీ పిల్లలు తినే క్వాంటిటీ బట్టి 2 స్పూనా ఆర్ 3 స్పూనా ఎంతైనా మీ పిల్లలు తినే క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్నాక గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి. కలపడం మాత్రం ఆపకూడదండి. స్లోగా థిక్ అవుతూ వస్తుంది చూడండి. ఇంకా కాసేపట్లో అయితే ఉడికిపోతుంది. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాము. ఇంకా బౌల్లో అయితే సర్వ్ చేసుకున్నాము. సర్వ్ చేసుకున్నాక ఆరిన తర్వాత మీ పిల్లలకైతే పెట్టండి. ఈ టేస్ట్కి బాగా తింటారు, ఎనర్జీగా ఉంటారు. ఇంకా నచ్చితే కనుక ఈ రెసిపీని చేసి మీ పిల్లలకైతే పెట్టండి. నువ్వు చెప్పిన ఫుడ్ తెచ్చాను, బాగా తినేయాలి. ఎలా ఉంది నాన్న ఫుడ్, ఓకేనా? ఓకే అమ్మా, ఈ టేస్ట్ బాగుందమ్మా, నాకైతే చాలా బాగా నచ్చింది.